మా ముఖ్యమంత్రి గారికి నా నమస్కారాలు. నా పేరు పరమేశ్వరి. నేను నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను. నన్ను సాధికార మిత్రగా నియమించి మాట్లాడడానికి కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా 35 కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నారు. మీరు ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క పథకము వాళ్ళకి అందింది. మా గ్రామంలో చెరువు పక్కనే మా గ్రామము వర్షాకాలం వస్తే చెరువు నిన్నప్పుడు కలిసి బారేది. అట్లా అప్పుడు పిల్లల చదువుకి ఏ పట్టణాలకు పోయి చదువుకునేదానికి అవకాశం లేకుండా పోయేది. మన ప్రభుత్వం వచ్చినాక బిజీ నిర్మించారు. ఇప్పుడు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంది. నా పిల్లయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల్లో 1.5 కిలోమీటర్లు నడిచి వచ్చి తాగునీరు బిందెలతో నెత్తి మీద మోసుకొనిపోయే వాళ్ళము. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జడ్పీటీసీ గారు ఎంపీటీసీ గారు మీ సహకారంతో మీరు అందించిన సహకారంతో ఇంటింటికి కుళాయిలు నడపడం జరిగింది. మాకు ఎట్లాంటి ఇబ్బందులు ఏం లేవు. మా పంచాయతీలో 35 కుటుంబాల వాళ్ళు సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నారు.